హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. తెల్లారిందండి, ఆడవాళ్ళందరికీ పనులు, టిఫిన్లు, వంట స్టార్ట్ అయిపోయినాయి కదా అందరివి. ఈరోజు మీరు ఏం టిఫిన్ చేశారు? నేనైతే దోశలు వేశానండి, ఇప్పుడు రైస్ పెడుతున్నాను. టైం 11 అవుతుంది, రైస్ పెట్టేస్తున్నాను. నేను రోజు ఇలాగ రెండు రకాల రైస్లు వండుతాను, బ్రౌన్ రైస్, వైట్ రైస్ వండుతాను. ముందు రైస్ పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే కూరకు రెడీ చేసుకోవాలి కదా. రొయ్యలు అయితే తీసుకున్నాను, కూరకి రొయ్యలు చెయ్యాలి ఇప్పుడు. అందుకోసం ముందు రైస్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆన్ చేసేస్తున్నాను. ఇలాగా రైస్ అవుతూ ఉంటుంది కదా, నేను కూరకు రెడీ చేసుకుంటాను. రైస్ పెట్టేశాను కదా, ఇదిగోండి రొయ్యలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి కదా, అందుకే ముందుగా రైస్ వండేసుకుంటున్నాను. లేదంటే లేట్గా చేస్తాను, వండుతాను రైస్. ఇంక ఇలాగా నీస్ కూరలు తీసుకుంటే మీకు తెలుసు కదా, బోల్ టైం పట్టేస్తుంది. ఇవన్నీ చేసినప్పటికి ఇంక చిరాకు వస్తుంది అన్నమాట. అందుకే ఇలా తీసుకున్నప్పుడల్లా నేను ముందుగా రైస్ వండేసుకుంటాను. రొయ్యలు చేసేస్తాను, ఇప్పుడు కూరకు రెడీ చేసేసుకుంటాను. రొయ్యలు అయితే చేస్తానండి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కడుగుతున్నాను. శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. ఇలా కడగాలి, ఇప్పుడే నీచు వాసన ఉండదు, కూర చాలా టేస్ట్గా ఉంటుంది. లేకపోతే మనం ఎంత బాగా వండినా స్మెల్ వస్తే తినలేం కదా. పక్కన ఇంకా రైస్ అవుతుందండి, పక్కన కూర తాలు పెట్టేసుకుంటాను. నేను స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ అయితే వేసేసుకున్నాం. చాప్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాము. ఇందులోనే కరివేపాకు వేసుకున్నాను, పచ్చిమిర్చి. ఇంకపై తొందరగా వేగాలంటే పసుపు, సారీ సాల్ట్ వేసేసుకుందామండి. తొందరగా వేగిపోతాయి. పసుపు కూడా వేసేసుకుందాం. వేసుకున్న సరి కలిపిద్దాం బాగా. అయితే వేగిపోయింది, ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, రొయ్యలు వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోవాలి.
ఎండలు ఎలా ఉన్నాయి అంటే మా ఊళ్ళో అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వంట చేయలేకపోతున్నాం, వీడియో తీయలేకపోతున్నాం, చాలా కష్టంగా ఉంది. మా పిల్లలు అయితే వీడియో ఎక్కడ తీయమంటానని పారిపోతున్నారండి. బహుశా మా ఇంటికి చుట్టాలు కూడా రావట్లేదు, ఎందుకంటే వీడియో తీయమంటాను కదా, ఎందుకు వచ్చిందిలే, మన ఇంటి దగ్గర మన ఉంటే బాగుండని ఎవరు చుట్టాలు కూడా రావట్లేదు. ఈ వాటర్ అంతా ఇంటిపోయే వరకు ఫ్రై చేసేసుకుందాం. రొయ్యలు అయితే చక్కగా వేగిపోయినాయండి. దాంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండి. కొంచెం తక్కువ తక్కువ వేసుకోండి, ఎండాకాలం కదా, వేసుకుని ఒకసారి బాగా కలిపెద్దాం. దీంట్లో కారం వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. మెత్తి దాన్ని బట్టి వేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం రొయ్యలు చక్కగా ఉడకడానికి. మూత పెట్టేసుకుందాం. ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. రొయ్యలు అయితే చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో మామిడికే తురుము పెట్టుకున్నానండి, ఇప్పుడు ఇది వేస్తున్నాను. మామిడికాయ అయితే ఇంకెన్ని రకాలు చేసినా కూర చాలా బాగుంటాయండి. మొత్తం అంతా కలిపేసుకుందాం. అలా సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లోనే ఉడకాలి ఇది. మామిడికాయ వేసిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాం. అలా మామిడికాయ తురుము వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టుకుని సిమ్లో పెట్టేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చిక్కటి గ్రేవీతో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. ఇంక మట్టి దాకలో ఈ కూర వండితే ఎవరికైనా నచ్చుతుందండి. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. రైస్ అయిపోయింది, కూర కూడా రెడీ అయిపోయింది. ఇక
ఇంకా బోన్ చేసేయడమేనండి, మీరు కూడా బోన్ చేసేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో.